నిజంగా సూపర్ నిజంగా ఏమి సెంటిమెంట్ నిజంగా సినిమాలో మెయిన్ మెయిన్ కోర్ ఏంటంటే లవ్ స్టోరీ బ్రో నిజంగా లవ్ స్టోరీ సినిమా మొత్తం క్యారీ అవుతుంది హీరోయిన్ ఏ ఉంది అమ్మా హీరోయిన్ నిజంగా తో రెండు మూడు రోజులు అండర్ గ్రౌండ్ లో గెలుపు అనన్య పాండే కుర్రోలు కనిపిస్తే కొరికేస్తారు కుర్రోలు కనిపిస్తే కొరికేస్తారు నిజంగా నిజంగా ఒక డైలాగ్ పెట్టాడు రమ్యకృష్ణ యాక్టింగ్ మాత్రం కిరాక్ ఉంది అమ్మగా ఆమె మొన్నటి వరకు శివగారిని అనుకున్నాం అంటే బాహుబలి అది వేరే లెవెల్ అది హిస్టారికల్ అంటే ఈ లైగర్కి ఒక విజయ దేవరకొండ అమ్మగా ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా పెట్టారనమాట చాలా బాగుంది రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి కామెడీ అంటే పెద్దగా లేదు ఏదేమైనా గురు జగన్నాథ్ గారి మూవీలో అలీ గారు ఉంటారు అలీ గారు వచ్చి హీరో సీన్ లో వేరే లెవెల్ గా తీసేస్తారనమాట అంటే అలీ గారి వల్ల మూవీ ఒక టర్న్ అవుతుంది సో ఫైట్స్ మాత్రం మైక్ టైసన్ గారు అసలు హీరోనే అతని ఫ్యాన్ అనమాట సపోజ్ ఇప్పుడు నేను విజయ దేవరకొండ ఫ్యాన్ విజయ దేవరకొండ నా ముందు నిలబెట్టి ఫైట్ చేయమంటే ఇంపాసిబుల్ ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది మనం మనకు నచ్చిన వారు మనకు ఇన్స్పిరేషన్ అయిన వారు వారు కూడా ఫైనల్ గా ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మొత్తానికి పూరి జగన్నాథ్ గారు మనకు వేరే లెవెల్ గా చూశారు ఈ చిత్రంలో టూక్ చేశారు విజయ్ దేవరకొండ గారి సినిమా మొత్తం కూడా చర్చతో గెటప్ సీన్ ఉంటారు చాలా వండర్ఫుల్ ఆ కెమెరా వర్క్ మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు తెలుసు రమ్యకృష్ణ మన చార్మి గారు ఇకపోతే ఆయన మన కరణ్ జోహార్ గారు ప్రొడక్షన్ వ్యాలీస్ మాత్రం కరణ్ జోహార్ గారు మీకు తెలుసు అందరికీ మన కరణ్ జోహార్ గారు అంటే ఎలాంటి ఉండదు ప్రొడక్షన్ వ్యాలీస్ వండర్ఫుల్ గా ఉంది సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా రేటింగ్ మాత్రం కూడా సూపర్ చాలా బాగుందని చెప్తున్నాను ఎక్కడ మీరు ఎవరు మూవ్ అవద్దు పూరి జగన్నాథ్ మార్క్ ఉంది కొంతవరకు అయితే మార్క్ ఉంది ఫైట్స్ అయితే కొన్ని డిఫరెంట్ ఉన్నాయి అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఏంటంటే అక్కడికక్కడికే క్రియేట్ చేయగలరు మన స్టోరీని అదే పూరి జగన్నాథ్ స్టైల్ రాజమౌళి గారి స్టైల్ ఉంటుంది నేను కూడా ఒక వ్యక్తిని ఎందుకంటే సినిమా చాలా బాగుంది ఎవరైతే చాలా మంది ఉంది బాడీ అంతకన్నా డబ్బులు ఉంది బాడీ పర్టికులర్ గా ఈ బాడీ సంబంధం లేదా ఈ బాడీ వేరు బాడీ గురించి మాట్లాడారు సినిమా గురించి సినిమా గురించి ఈ సినిమా మధ్య కష్టం గురించి చెప్తున్నా సినిమా చాలా బాగుంది అన్న ఎవరు మిస్ కాకండి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అన్న థ్యాంక్ యూ అసలు Thank you.